हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नीनी मी संध्या नी। ई रोज रेसिपी मिनपपिंडी पुल्लमावुडिकाय तो बेसारु चेसुकोंडिला। ई बेसारु करी चाला बागुंटुंदंडी। वेडिवेडि अन्नंलो कलुपुतू तिंटुंटे चाला बागुंटुंदंडी। ना चैनल नी फर्स्ट टाइम चूसिनट्लयिते पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी, मीकु नोटिफिकेशन्स वस्तुंटाई। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా। ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలను స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, కారానికి సరిపడినంత ఎండు మిరపకాయలను, 4-5 వెల్లుల్లి రెక్కలను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత 6 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకొని గారెలకు ఎలా గ్రైండ్ చేస్తామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి। పలుచగా మాత్రం గ్రైండ్ చేసుకోకూడదు। ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి। తర్వాత పుల్లగా ఉన్న ఒక చిన్న మామిడికాయను దాని పీరుని తీసుకొని ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉన్న పీసెస్ గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి। అలాగే ఒకటి పెద్దదిగా ఉన్న ఉల్లిపాయను స్లైసెస్ గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇందులో 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడిగా అయ్యాక 1/2 టీస్పూన్ ఆవాలను, 1/2 టీస్పూన్ జీలకర్రను, ఒక రెమ్మ కరివేపాకును, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయలు బాగా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకోండి। అలాగే మామిడికాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి। అన్ని వైపులు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి। ఈ గిన్నెపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుకొని ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకోండి। అలాగే ఇందులో సరిపడినంత salt వేసుకోండి। దీనిని ఒకసారి కలుపుకోండి। తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఈ వాటర్ ని బాగా మరిగించుకోండి। ఈ విధంగా మరుగుతుండగా మినపపిండితో ఒడియాలు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఇందులో వేసుకోండి। బాగా మరుగుతున్నప్పుడే ఈ మినప వడియాలను వేసుకోవాలి। దీనిని బూరెలు అంటారండి। ఈ గిన్నెలో ఎన్ని బూరెలు సరిపోతాయో అన్ని బూరెలు వేసుకోండి। బూరెలను వేసిన వెంటనే కలుపకుండా 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకోండి। తర్వాత దీనిపై మూత పెట్టుకొని బూరెలను బాగా ఉడికించుకోండి। 5-6 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే బూరెలను ఉరికాయలేవు ఒకసారి చూసుకోండి। గ్రేవీ అనేది ఈ థిక్నెస్ లో ఉండాలండి। బూరెలు ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి। బూరెల బెసారు కర్రీ రెడీ అండి। ఈ కర్రీ పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।